हाय हेलो वेलकम टू अवर चैनल इन बजट नैन मर क्रे इंटे मे मुझे तस्कोचा इच्छे मन को 133 स्क्वेयर यार्ड्स नॉर्थ वेस्ट कॉर्नर मन को इंटे फ्रंट डोर वे नॉर्थ फेसिंग वस्तु अलागे मन को इधी सेमी कमर्शियल इकड़ा सेटर उ ఇది జీ ప్లస్ వన్ హౌస్ అండి కింద వచ్చేసరికి మనకు వన్ సింగిల్ బెడ్రూమ్ వస్తుంది వన్ బిహెచ్కే హౌస్ వస్తుంది పైన వచ్చేసరికి టూ బిహెచ్కే వస్తుంది అలాగే ప్లస్ కింద మనకు షెటర్ కూడా వస్తుంది నేను అన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి చూడండి మంచి వెంచర్లో ఉన్న హౌస్ అండి ఇక్కడ చూడండి అన్నీ కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి హౌసెస్ అయితే అలాగే కొత్తయే కాదు పాతయే కూడా చాలా ఉన్నాయి ఇది దమ్మాయి కూడా మెయిన్ రోడ్ నుండి జస్ట్ 1 కిలోమీటర్ కూడా లేదు 1 కిలోమీటర్ కంటే తక్కువనే ఉంటుంది మనకు వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉండండి ఇల్లు వచ్చేసి ఇక్కడ మనకు వెస్ట్ ఫేసింగ్ లోనేతే ఒక సెటర్ అయితే ఇచ్చారు చూడండి వెస్ట్ ఫేసింగ్ లో అయితే ఒక సెటర్ అయితే ఇచ్చారు సెటర్ కూడా చాలా స్పేసియస్ గానే ఉంది ఎవరికైనా రెంట్ కూడా ఇవ్వచ్చు చెప్తున్నాను కదా మీకు మంచి కమర్షియల్ పర్పస్ అయితే ఎవరైనా చూస్తుంటే మాత్రం ఈ హౌస్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మనకు వెస్ట్ ఫేసింగ్ లో అయితే సెటర్ అయితే చూసేసాం కదా ఇప్పుడు ఇల్లు కూడా చూసిద్దాం ఇది వచ్చేసి మనకు సైడ్ వ్యూ అండి ఇంటి యొక్క సైడ్ వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది ఇదైతే మనకు సెటర్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో వస్తుంది నేను ఇది నార్త్ వెస్ట్ కార్నర్ అని చెప్పాను కదా వెస్ట్ ఫేసింగ్ లో మనకు సెటర్ వస్తుంది అలాగే నార్త్ ఫేసింగ్ లో వచ్చేసి మనకు గేట్ ఇచ్చారు ఇప్పుడైతే నార్త్ ఫేసింగ్ లో ఉన్న గేట్ నుండి లోపలికి వెళ్లి మీకు ఇల్లేలా ఉందో చూపిస్తాను అంతకంటే ముందు మీరు మర్చిపోకుండా చేయాల్సిన పని మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని చివరి వరకు చూడండి నేనైతే ఫుల్ డీటెయల్స్ అయితే మీకు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడైతే మనం ఎంట్రన్స్ లోకి అయితే వచ్చేసాము ఇప్పుడైతే మనం వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి చూడండి కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఇచ్చారు నిజంగా పెద్ద కార్ పట్టడంతో కూడా బైక్ కూడా పడుతుంది చాలా స్పేసియస్ గా ఉంది మీరు ఫాల్ సీలింగ్ వర్కే చూడండి ఒక ఐడియా అయితే వస్తుంది మనకు ఎంత పెద్దగా ఉందనేది ఇది నార్త్ ఫేసింగ్ కాబట్టి మనకు ఇక్కడ బోరన్ సంపు కూడా స్టార్టింగ్ లోనే ఇచ్చారు ఇక్కడ మనకు మెయిన్ డోర్ వచ్చేసరికి టేక్ వుడ్ వస్తుంది అలాగే మనకు మెయిన్ డోర్ చుట్టూ కూడా టైల్స్ అయితే ఇచ్చారు కార్ పార్కింగ్ ఏరియాలో అయితే మనకు కింద ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ యూజ్ చేశారండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యింది పార్కింగ్ ఏరియాలో అయితే ఇక్కడ మనకైతే సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు ఇది నార్త్ ఫేసింగ్ కాబట్టి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో అయితే సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు అది కూడా ఒక 3 ఫీట్ అయితే సెట్ బ్యాక్ అయితే వదిలారు నేను చూపిస్తాను మీకు చూడండి ఇక్కడైతే మనకు ఒక వాసేరియా కూడా ఇచ్చారు ఇది మనం మళ్ళీ చూద్దాం ఈ వాసేరియా అయితే కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందండి చూడండి మీరే మీరు చూస్తే మీరు ఖచ్చితంగా ఒకసారి వచ్చి చూస్తే మీరే అంటారు ఇల్లు అయితే చాలా బాగుందని చెప్పి అలాగే ఇక్కడ మనకు స్టెప్స్ కింద కూడా ఒక వాసేరియా అయితే ఇచ్చారు ఇక్కడైతే వాషింగ్ మెషిన్ ఫిక్స్ చేసుకోవచ్చు అంత స్పేసియస్ గానేతే ఉంది ఇప్పుడైతే లోపలికి వెళ్లి ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను ఇదైతే మెయిన్ డోర్ అని చెప్పాను కదా ఈ మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చేస్తే మనకు హాల్లోకి అయితే ఎంటర్ అవుతాము కింద వచ్చేసి మనకు 1 బిహెచ్కే వస్తుందండి ఎందుకంటే అటువైపు సెటర్ ఇచ్చారు కదా కింద అయితే 1 బిహెచ్కే వస్తుంది పైన అయితే మనకు 2 బిహెచ్కే వస్తుంది చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ అయితే టోటల్గా కంప్లీట్ అయితే అయింది అలాగే మనకు మెయిన్ డోర్కి అపోజిట్లో టీవీ యూనిట్ అయితే ఇచ్చారు ఇక్కడ ఒక ఆర్చ్ కూడా ఇచ్చారు చూడండి చాలా అంటే చాలా బాగుంది మనకు షోకేస్ ఐటమ్స్ పెట్టుకోవడానికి చాలా స్పేసియస్గా ఇచ్చారు మంచిగా డిజైనింగ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ వాష్రూమ్ అయితే ఇక్కడ ఇచ్చారు మనకి ఈ ఆర్చ్ నుండి వచ్చేస్తే మనకు డైరెక్ట్గా వాష్రూమ్ అయితే కనబడుతుంది నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను హాల్లో మనకు చాలా స్పేస్ అయితే వదిలేశారు ఇక్కడ చూడండి
ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ పట్టే అంత స్పేస్ అయితే ఉంది. కానీ వీళ్ళు అయితే ఇది ఫ్రీగా వదిలేశారు కాబట్టి ఇక్కడ మనం చాలా అంటే దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్ అనేది మనం డైనింగ్ ఏరియా కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనకు ఇంకా వేరే చిన్నగా రూమ్ లాగా కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కామన్ వాష్రూమ్ అని చెప్పాను కదా, ఈ కామన్ వాష్రూమ్ పైన అయితే మనకు స్టోరేజ్ అయితే ఇచ్చారు. ఇక్కడ టీవీ యూనిట్ ఉంది కదా, ఇక్కడ మనకు నేను మీకు ఒక వ్యూ అయితే చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడ కంప్లీట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. అక్కడ వచ్చేసి మనకు ఆర్చ్ ఉంది కదా, ఆర్చ్ వైపుకు అటువైపు ఏమో మనకు కామన్ వాష్రూమ్ అండ్ బెడ్రూమ్ అలాగే కొంచెం ప్లేస్ కూడా ఉంది. ఆర్చ్కి ఇటువైపు వచ్చేసి మనకు హాల్ అండ్ కిచెన్ ఉంది, అలాగే పూజ గది కూడా ఉన్నాయి. ఇక్కడ టీవీ యూనిట్ అని చెప్పాను కదా, టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వచ్చేసి పూజ గది అయితే వస్తుంది. పూజ గదికి బ్యాక్ సైడ్ మనకు కిచెన్ అయితే ఇచ్చారు. చూడండి కిచెన్ అయితే చాలా స్పేషియస్గా ఉంది, మీరైతే ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉంటుందండి. హౌస్లో అయితే చాలా స్పేషియస్గా ఉంది. కింద అయితే మనం రెంట్కి ఇవ్వచ్చు, పైన అయితే ఉండొచ్చు, ఎందుకంటే పైన అయితే 2 BHK ఉంది కాబట్టి. కింద టోటల్గా కమర్షియల్ పర్పస్, పైన వచ్చేసి మనకు వాడుకునే విధంగా ఉంటుంది. నేనైతే పైన కూడా చూపిస్తాను కదా, ఇదైతే చూసేది ఇదైతే చూడండి, టోటల్గా వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. అలా కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. నేను ఇంతకంటే ఎక్కువ కూడా చెప్పాను ఎందుకంటే వీడియో లెంత్ అయితే చాలా పెరిగిపోతుంది. చాలా సెల్ఫ్స్ అయితే యూజ్ చేశారు. అలాగే ఇక్కడ మనకు ఈ కిచెన్ నుండి బయటకు వస్తే ఇక్కడ వాష్ ఏరియా ఉంది కదా, ఇక్కడికైతే వచ్చేస్తారు. ఇప్పుడైతే బెడ్రూమ్ అయితే చూపిస్తాను. ఈ ఆర్చ్ ఉంది కదా, ఈ ఆర్చ్ నుండి ఇక్కడ మనకు కామన్ వాష్రూమ్ అలాగే ఇక్కడ బెడ్రూమ్ అయితే ఉంది. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఇక్కడ కామన్ వాష్రూమే కాకుండా అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. కింద వచ్చేసి మనకు 2 వాష్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ వెంటిలేషన్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు, ఎందుకంటే ఇది మనకు కార్నర్ హౌస్ అండి. ఎన్ని రోజులైనా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం అయితే రాదు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. అలా ఈ ఇంట్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే సెల్ఫ్స్ అయితే చాలా ప్రొవైడ్ చేశారు, రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇప్పుడైతే కింద అయితే చూసేశారు కదా, పైకి వెళ్ళి పైన కూడా చూపిస్తాను. ఈ ఇల్లు వచ్చేసి మనకు 133 స్క్వేర్ యార్డ్స్ అండి, కానీ రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా ఉన్నాయి. ఇక్కడ మనకు స్టెప్స్ ఎక్కుతున్నాము, ఇప్పుడైతే పైకైతే వెళ్దాము. స్టెప్స్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చేసారు, గ్రానైట్ కూడా చాలా క్వాలిటీ గ్రానైట్ ఉంది. అది కూడా మనకు కొంచెం కలరింగ్ వచ్చింది, చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది అన్నట్టు లుక్ అనేది. ఇప్పుడైతే పైకైతే వచ్చేసాం, మనకు పైన చూడండి, పైన కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది టోటల్గా. మనకు పైన లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. పైన కూడా ఇక్కడ ఇది మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ ఇస్తారు మెయిన్ ఎంట్రన్స్ అయితే. నేను ఇంట్లోకి వెళ్ళే ముందు బయట చూపిస్తాను. ఇక్కడ కూడా పైన కూడా చుట్టూ కూడా సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు, ఇక్కడ కూడా ఒక వాసరియా అయితే ఇచ్చారు. ఇప్పుడు ఇంట్లోకి అయితే వెళ్దాం. ఇది వచ్చేసి మనకు హాల్ అండి. ఫాల్ సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది హాల్లో అయితే. ఎవరైతే వెంటిలేషన్ పర్పస్గా చూస్తుంటే మాత్రం ఈ హౌస్ అయితే చాలా ది బెస్ట్ హౌస్ అనే చెప్తాను, ఎందుకంటే వెంటిలేషన్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ నుంచి వ్యూ చూద్దాం. ఇక్కడ ఒక ఆర్చ్ కూడా ఇచ్చారు, ఆర్చ్కు అటువైపు మనకు డైనింగ్ ఏరియా ఇచ్చారు, అలాగే అటువైపు మనకు బెడ్రూమ్ అయితే ఉంది. ఇక్కడైతే మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు, అలాగే ఇక్కడైతే ఇంకొక బెడ్రూమ్ కూడా ఉందండి. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూము. చూడండి వెంటిలేషన్ అయితే ఎలా ఉందో, వెంటిలేషన్ అనేది చాలా చాలా అవసరం ఏ ఇంటికైనా. చూడండి మనకి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఎంట్రన్స్లో ఉన్న డోర్ పైన మనకు స్టోరేజ్కి అయితే ప్లేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ డోర్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు, చూడండి డోర్కి అయితే గ్రానైట్ ఇచ్చేశారు, డోర్ చుట్టూ కూడా డిఫరెంట్ లుక్ రావడానికి. ఇక్కడ టీవీ యూనిట్ ఉంది కదా, టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వచ్చేసి కిచెన్ వస్తుంది.
కిచెన్ చూడండి ఎంత స్పేషియస్గా ఉందో, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ అయితే పూజ గది కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మన కిచెన్ ఏరియా. కిచెన్ అయితే చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. చెప్తున్నాగా చాలా బాగా కట్టారు ఇల్లు. అయితే కొంచెం కూడా ప్లేస్ వేస్ట్ చేయకుండా మంచి ప్లానింగ్ తోటి మంచిగా కట్టారు ఇల్లు. ఇంతకుముందు 133 స్క్వేర్ యార్డ్లో నేను వేరే హౌసెస్ చూశాను, కానీ ఇంత స్పేషియస్గా అయితే అనిపించలేదు. ఇంటి యొక్క లుక్ మారాలంటే ఖచ్చితంగా అది ప్లానింగ్ పైనే డిపెండ్ అయితే ఉంటుంది. చూడండి ప్రతి రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా వస్తుంది. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇది మాకు డైనింగ్ ఏరియా వద్దు అనుకుంటే మీరు క్లోజ్ చేసుకుంటే ఇంకొక బెడ్రూమ్ కూడా అవుతుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. మీకు కింగ్ సైజ్ బెడ్ పెట్టడంతో పాటు ఇంకా చాలా స్పేస్ కూడా ఉంటుంది. సెల్ఫ్స్ అయితే చాలా ప్రొవైడ్ చేశారు. నిజానికి వీళ్ళు చాలా ముందు చూపుతూ ఆలోచించారనుకుంటా, చాలా బాగా కట్టారు ఇల్లు. అయితే ఇప్పుడు ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ అండి. టోటల్గా ఈ బిల్డింగ్ వచ్చేసి 4 వాష్రూమ్స్ వచ్చాయి. కింద 2 వచ్చాయి, పైన 2 వచ్చాయి. అలాగే బెడ్రూమ్స్ వచ్చేసరికి కింద 1 వచ్చింది, పైన 2 బెడ్రూమ్స్ వచ్చాయి. కానీ ప్రతి రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయి. ఇప్పుడైతే ఇల్లు అయితే చూసేశారు కదా. ఇంటి యొక్క కాస్ట్ అండ్ ఇంటి యొక్క సైజ్ గిట్లా చెప్తా. ఇంటి యొక్క సైజ్ వచ్చేసి మనకు 27x48 వస్తుంది. అలాగే ఎస్ఎఫ్టీ వచ్చేసి 2200 ఎస్ఎఫ్టీ అయితే ఉంటుందండి. 2200 ఎస్ఎఫ్టీ ఉంటుంది. ఇది నార్త్ ఫేసింగ్ హౌస్, నార్త్ వెస్ట్ కార్నర్. మళ్ళీ మనకు సెమీ కమర్షియల్ ఈ హౌస్ వచ్చేసి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది హెచ్ఎండి అప్రూవల్ అండి. అన్ని బ్యాంక్ లోన్స్ వస్తాయి. ఎవరైనా సెమీ కమర్షియల్ హౌస్ కావాలని చూస్తున్నా, లేకపోతే అన్ని బ్యాంక్స్ లోన్స్ వచ్చే వీలున్న హౌస్ కోసం చూస్తున్నా కూడా ఇదైతే ద బెస్ట్ హౌస్ అని చెప్తాను. ఇల్లు అయితే చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా చేశారు. చెప్తున్నాగా ప్లానింగ్ చాలా బాగుందని చెప్పి మీరు వచ్చి చూస్తే మీరే అంటారు ఇల్లు బాగుందని చెప్పి. ఇంటి యొక్క కాస్ట్ చెప్పలేదు కదా. ఇంటి యొక్క కాస్ట్ వచ్చేసి 1 crore 2 lakhs అండి. నెగోషియబుల్. మనం కూర్చొని మాట్లాడితే రేట్ అనేది తగ్గుతుంది. మంచి ఏరియాలో ఉంది ఇల్లు. అయితే మనకు జస్ట్ మెయిన్ రోడ్ నుండి కేవలం మనకు ఒక 1 kilometer ఉంటుంది. అక్కడ రాంపల్లి చౌరస్తా ఉంది కదా, అక్కడ నుంచి జస్ట్ 1.5 kilometer ఉంటుంది అంతే. మనకు ఇల్లు అయితే మంచి ఏరియాలో ఉందండి. ఇంటి ప్రైస్ కూడా మనకు రీజనబులే ఉంది. ఎవరైనా కావాలి ఈ ఏరియాలో హౌస్ కావాలని చూస్తుంటే ఇక్కడ మేము స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాం కదా, ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి ఇంటిని అయితే మీరు తీసుకోవచ్చు. ఇప్పుడైతే పైన టోటల్గా పైకి వెళ్ళి పైన చుట్టూ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను. చూడండి హౌస్ అయితే మొన్ననే తీసుకున్నట్టున్నారు ఎవరో. చెప్తున్నాను కదా ఇక్కడ ఈ ఏరియాలో హౌజెస్ ఇలా కట్టారా, అలా సేల్ అయిపోతూనే ఉంటాయి. ఈ ఇంటికి అయితే టోటల్గా 12 pillars అయితే యూజ్ చేశారు. అలాగే మనకు ఇంటి సరౌండింగ్స్ చూడండి. సరౌండింగ్స్ అయితే చూపించడానికి ట్రై చేస్తాను నేను మీకు. చుట్టూ ఎటు చూసిన హౌజెసే ఉన్నాయి. మీరు ఇల్లు తీసుకున్నా కూడా మంచి మధ్యలో ఒక మంచి ఏరియాలో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియోని చివరి వరకు చూసినందుకు. మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఈ సరౌండింగ్స్లో హౌజెస్ కోసం చూస్తుంటే వాళ్ళకి షేర్ చేయండి. మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. మనం మళ్ళీ మరో కొత్త వీడియోలో కలుద్దాం.